లసూని పాలక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లసూని పాలక్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, టొమాటోలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, కసూరి మెతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి కిరణ్ గారు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకోవాలి, వెన్న కూడా. సో ఇంకేంటండి హాబీస్ మీవి? సింగింగ్, కుకింగ్, ఇంకా మీకు చెప్పినా కదా అన్ని షోస్ లో పార్టిసిపేట్ చేయడం, ఇలా చక్కగా తయారై రావడం, కుకరీ షోస్ అన్నిటిలో షోస్ లో పార్టిసిపేట్ చేయడం, రీడింగ్ బుక్స్. నైస్. ఇప్పుడు జీలకర్ర కొంచెం ఎక్కువగానే పడుతుందేమో కదా. అవును. వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి. లసూని పాలక్ కదా, ఇది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకే. కసూరి మెథి, కసూరి మెథి. ఓకే. ఇది బాగా యూస్ చేస్తారు కదండి నార్త్ ఇండియన్ డిషెస్ లో, బాగా కంపల్సరీగా ఇది ఫ్లేవర్ చాలా మంచి వస్తుంది నార్త్ ఇండియన్ డిషెస్ కి. ఆ తర్వాత ఇది సన్నగా తరిగిన ఉల్లిపాయలు. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు, ఆ తర్వాత టొమాటో పేస్ట్. సో మీరు ఏమైనా గెట్ టుగెదర్స్ అవి చేసుకుంటూ ఉంటారా, పాట్లక్ లాంటివి అలాంటివి కాలనీలో? ఇప్పుడు అప్పుడప్పుడు చుట్టాలు ఉంది అట్లా, ఫ్రెండ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కరోనా వల్ల ఎవ్రీథింగ్ ఇస్ షట్ డౌన్. అవును. మూవీస్ చూడడం కూడా హాబీ. మూవీస్ చూస్తారా? అవును. తెలుగు మూవీస్, హిందీ మూవీస్. తెలుగు మూవీస్ చాలా ఇష్టం. ఇష్టమా? థియేటర్కి వెళ్ళి చూస్తారా? అవును, థియేటర్కి వెళ్ళి తప్పకుండా. నైస్. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు టొమాటో పేస్ట్ పచ్చిగా. అంతే చాలా? అవును. కారం, కారం. మీరు కారం బాగా తింటారా అండి? అవును, బాగా తింటాం. అయితే సహా తెలుగు వాళ్ళు అయిపోయారు మీరు. ఇది కొంచెం వేగిన తర్వాత పాలకూర, కొత్తిమీర ఉడకపెట్టి పేస్ట్ చేసి తెచ్చారు. ఓకే. ఇది కూడా వేసుకోవాలి. వేసేయండి. గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. సో ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటారా అండి మసాలాలు? అవును. బాగుంది. సో తెలుగు డిషెస్లో మీకు ఏమి ఇష్టం? పులిహోర, సాంబార్. పులిహోర అందరికీ ఇష్టమే, ఫేవరెట్. సాంబార్ రసం అన్ని సౌత్ ఇండియన్ డిషెస్. వడ చేస్తుంటారు ఇంట్లో మరి? అవును, ఇంట్లో కూడా చేస్తారా? బిసీ బిల్లీ బాత్ ఫేవరెట్, అది కూడా చేస్తూనే ఉంటాను. వెరీ నైస్. ఇప్పుడు ఉప్పు కొంచెం, ఉప్పు సో టొమాటో పచ్చి టొమాటోలా అండి అవి? అవును, పచ్చి టొమాటో. పచ్చి టొమాటోస్. సో పచ్చి టొమాటో కొంచెం వేగిన తర్వాత ఇది వేస్తే బాగుంటుందేమో కదా? అవును. అంతేనా? అవును, అంతే. ఇంకా ఈ కర్రీ కోసం ఎప్పుడు ఇది బెంగళూరీ టొమాటోస్నే వేసుకోవాలి. దేశీ కాదన్నమాట? కాదు, దాంతోనే బాగా ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది, ఎందుకంటే లాస్ట్లో నిమ్మకాయ పిండి తింటాం. అందుకనా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది తాలింపు పెట్టాలి. తాలింపు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్, వెల్లుల్లి ముక్కలు. లసూని పాలక్ కదా, అయితే లసూని పాలక్ కి అక్కడ దానిలో పేస్ట్ దీనిలో బాగానే వేశారు. అవును, లసూని పాలక్ ఇది స్పెషాలిటీ. ఓకే. వెల్లుల్లి ముక్కలు కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాలి. అవునా? కలర్ వచ్చి అది మధ్యలో పంటికి తగులుతూ ఉండాలేమో కదా తింటుంటే. అవును. ఓకే. దీంతో కారం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆల్రెడీ మనం దానిలో వేసినాం కదా, అందుకు అక్కర్లేవు. కావాలంటే ఎవరెవరికి ఎక్కువ కారం తింటే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు బాగా తింటారా కారం? అవును, అదే అనుకుంటున్నాను.
కావాలంటే వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. ఎవరెవరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్స్ట్రా పైన, ఎక్స్ట్రా పైన నుంచి. సో నాకు తెలిసి ఇది రోటీతో చాలా మంచి కాంబినేషన్, పరాఠాస్, జీరా రైస్, బిర్యానీ, పులావ్స్తో కూడా చాలా మంచి కాంబినేషన్. ఓకే నైస్. కలర్ రావాలమ్మా కదా? అవును, లైట్ బ్రౌన్. సో మీ హస్బెండ్ గారు ఏమైనా వండుతారండి మీకు డిషెస్? అవి అసలు టైమే లేదు తనకి. అవునా? ప్రింటింగ్ ప్రెస్ ఫీల్డ్ ఉంది, ఫుల్ బిజీ. బిజీ బిజీయా? ఓకే. కానీ ఇప్పుడు కుకింగ్ నేర్చుకోవడం అనేది మస్ట్ అయిపోయింది. అవును అందరికి కదా, అందరికి. ఇంకా కలర్ రావాలా అది? అవును, కొంచెం లైట్ బ్రౌన్. కొంచెం లైట్. ఇంకేమైనా వేయాలా అండి? ఇది జస్ట్ ఇది ఒక్కటే తడకాలా? కొంచెం 1 pinch రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం, ఫ్లేవర్ కలర్ బాగా వస్తుంది దీంతో. అది మీ టచ్. అవును, మారుతూ ఉంటుంది కదా వంట. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుదీనా, కొత్తిమీర మనం కూరల మీద గార్నిష్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాము, కూరల్లో వేసుకుంటూ ఉంటాము. దానివల్ల కూరలకి అదనపు ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది. కానీ డైరెక్ట్గా పచ్చళ్ళలాగా కూడా చేసుకుని తింటూ ఉంటాం కదా. ఇలా కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ పచ్చడి చేసుకునేటప్పుడు పచ్చడి చేసేసుకున్న వెంటనే కొద్దిగా నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే అది కలర్ మారకుండా ఉంటుంది. చిట్కా చేసాం కదండి. ఓకే, ఇది వేగింది. వేగింది, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ పించ్. ఓకే, ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి. వేసేసేస్తారా? వేసే. అవును. ఆఫ్ చేసేనా? అవును, ఆఫ్ చేయండి. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మంచి గుమగుమ వాసన కూడా వస్తుంది. వెరీ నైస్. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఓ, సో నిమ్మకాయ పిండుతారా? ఇది అవును, కొంచెం. లసూని పాలక్ రెడీ, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి కిరణ్ గారు. సో ఒక్కసారి కలుపుకొని వేసుకుని తింటే ఉంటుంది యమ్ యమ్. మనము ట్రై చేద్దామే తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. లసూని పాలక్ తయారీ విధానం. ముందుగా పాలకూర, కొత్తిమీర ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె, వెన్న, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, కసూరి మెత్తి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, కారం, పాలకూర, కొత్తిమీర పేస్ట్, గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి. మరొక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి, తరిగిన వెల్లుల్లి, కొద్దిగా కారం వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని పాలకూర మిశ్రమంలో వేసి నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే వేడి వేడి లసూని పాలక్ రెడీ.